ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజ్ పట్నాయక్. మనం ఈరోజు 30వ తేదీ ఏప్రిల్ మాసంలో వస్తున్నటువంటి గ్రహణం కాబట్టి ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఏ ఏ దేశాల్లో ఉంటుంది, ఒకవేళ ఉన్నట్లయితే అది ఏ రాశులపైన ఉంటుంది, ఈ యొక్క గ్రహణం ఎటువంటి యోగాన్ని కలిగిస్తుంది, ఏ సమయంలో ఉంది, ఏ దేశాల్లో ఉందో ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 30వ తేదీ 4వ నెల 2022 సంవత్సరం, అంటే ఈ నెలలో 30వ తేదీ రోజు మధ్యాహ్న సమయంలో 12:15 ప్రారంభమై 4:07 వరకు ఉంటుంది సాయంత్రం సమయంలో. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 4 గంటల సేపు ఉంటుంది ఈ యొక్క గ్రహణం. అయితే ఇది ఏ దేశాల్లో ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే సౌత్ అమెరికా, వెస్ట్ అమెరికా, అదేవిధంగా పెసిఫిక్ మహాసముద్రము, అదేవిధంగా అట్లాంటా, అంటార్క్టికా ఈ దేశాల్లో ఉంటుంది. అంటే ఇది మన ఇండియాలో లేదు. మన ఇండియాలో లేదు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణ సంబంధించినటువంటి ప్రభావం వేరు, గ్రహణం ఒక రాశిలో జరుగుతున్నందుకు, ఆ గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతున్నందుకు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకంగా దాని యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ గ్రహణం ఏదైతే ఉందో, ఈ గ్రహాల యొక్క సమూహం ఏదైతే ఉందో, ఈ దేశాల్లో ఉందని చెప్పుకున్నాం ఈ యొక్క గ్రహణ ప్రభావం. అయితే ఏ రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేషము, సింహము మరియు ధనుసు రాశి వారికి ఈ ప్రభావం కనబడుతుంది.